తెలుగు సినీ పరిశ్రమలో వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. సినీ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో వరుసగా వెలుగు చూస్తోన్న వివాదాలతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మా ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూర్చొని కొన్ని అండర్స్టాండింగ్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం అందరికీ, దాంతోపాటు ఈ కోఆర్డినేటర్ వ్యవస్థని రద్దు చేస్తామని వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. ఇప్పటి నుంచి మేనేజర్ ఉండడం, రెండోది ఏంటంటే ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తారు అనేది కూడా ఎక్కడైతే షూటింగ్ జరిగేటువంటి ప్రదేశంలోనే, ఎందుకంటే ప్రతి ఆర్టిస్టుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ కోఆర్డినేటర్లు మధ్యవర్తులు ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ ఎంతైతే డబ్బులు ఇస్తుండ్రో ఇంత కొట్టేస్తున్నారు అనేటువంటిది కొంత ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అక్కడనే ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళే అక్కడ ఎవరికి ఎంత ఇస్తారో వాళ్ళ పేరు మీద డైరెక్టు ఇవ్వాలనేటువంటిది. రెండోది చట్టపరంగా ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వాలన్నప్పుడు మీకు షీటీమ్స్ కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక సెల్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి మా దగ్గరకు వచ్చినటువంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో వచ్చిన కంప్లైంట్స్ అన్ని మళ్ళీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం. దీంట్లో ఈ ప్రధానమైనటువంటి అంశాలు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ విత్ ఇన్ షార్ట్ టైం లోపలే ఇంప్లిమెంటేషన్లోకి. రెండోది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు రకరకాలుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే షూటింగ్ ప్లేస్లలో ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండలేవు, అటువంటివి కూడా ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ తెలంగాణ గవర్నమెంటు చాలా వరకు మన ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది అన్ని అంశాల విషయంలో, మహిళలకు రక్షణ విషయంలో కానివ్వండి, మరి వాళ్ళకు జరిగేటువంటి మోసాల విషయంలో కానివ్వండి, ప్రధానంగా ఏదున్నా ఇండస్ట్రీని కూర్చోబెట్టి మాట్లాడుకొని వాళ్ళను కూడా చెప్పినాం అథెంటిక్గా. ఎవరన్నా బయట మాట్లాడేటప్పుడు మీరు కొంతమందిని అపాయింట్ చేసుకోమని చెప్పినాం. ఎవరు మాట్లాడగలగాలి ఇండస్ట్రీ, ఏదో జరిగిన పరిణామాలలో ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అంత కాకుండా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోండి. రెండోది ఆడిషన్స్ జరిగినప్పుడు కానివ్వండి, రెండోది ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దానికి రిజిస్ట్రేషన్ ఏంది, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటే ఇవన్నీ రికార్డ్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయమంటున్నాం. దాంట్లో లేబర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటాం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వీలైనంత తొందరగా ఇవన్నీ ఒకటి ప్లాన్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మరి వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. అన్ని అంశాల విషయంలో మరి వాళ్ళు కూడా మనం చెప్పినటువంటి కానీ వాళ్ళు చెప్పిన అంశాలను కూడా మాట్లాడుకోవడం జరిగింది. అందరూ ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఒక 75 సంవత్సరాల ఇండస్ట్రీ, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత బాధ అనిపించినప్పటికీ దీనికి ఈ రోజు నుంచి పురుషపడవలసినటువంటి అవసరం ఉంది. దీనికి నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యొక్క ఇండస్ట్రీకి జరిగినటువంటి సమస్యలని ఈ రోజుకి క్లోజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే 25 రోజుల నుంచి అది ఎటు డైమెన్షన్స్ తీసుకుంటుంది. అసలు ఉన్న సమస్య వదిలేసి ఎక్కడెక్కడో దారి తప్పుతుంది కాబట్టి, బట్ ఒక ఇండస్ట్రీకి అది మంచిది కూడా కాదు. దయచేసి నేను మీ అందరికీ ప్రభుత్వ పరంగా రిక్వెస్ట్ చేసేది, అందరం కలిసిమెలిసి మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి లోటుపాతులను కూడా బయటకు తీసుకురావడానికి, చట్టపరంగా జరిగేటువంటి అంశాల విషయంలో కానివ్వండి, రెండోది ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మీకు అక్కడ చట్టం ఉన్నది, పోలీసు యంత్రాంగం ఉన్నది, షీటీమ్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే మీరు ఎఫ్డీసీలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీ మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం మీరు దయచేసి తెలియజేయండి. చట్టపరంగా తీసుకునేటువంటి అంశంలో మాత్రం అన్ని విధాలుగా ముందుంటాం.